89 ఆ ప్రాంతాల్లో నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అప్పట్లో టీవీ అంత విరివిగా ఉండేది కాదు. ఏదైనా న్యూస్ రావాలంటే మనం రేడియో ద్వారా కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ వచ్చేదన్నమాట. అయితే ఆ రోజు పొద్దున్న రేడియోలో న్యూస్ ఏంటనంటే, అప్పట్లో హైదరాబాద్లో ఎత్తైనటువంటి భవంతి 10 అంతస్తులు, ఇప్పుడైతే అంతకంటే ఎత్తైనవి వచ్చినాయి. అప్పట్లో అదే ఎత్తైనటువంటి భవంతి కడుతున్నారు సోమాజిగూడ అనేటువంటి ప్రాంతంలో. అయితే ఆ భవంతి 2 అంతస్తులు భూమిలోకి దిగబడిపోయిందని, మిగిలిన 8 అంతస్తులు పక్కన రోజ్ హోటల్ అనేటువంటి హోటల్ మీద కూలిపోయిందని వార్త వచ్చింది. అయితే టీవీ ఉంటే కనుక టీవీలో వచ్చిండేది, చూసేవాళ్ళం. అప్పట్లో టీవీ లేదు కదా, కాబట్టి వెళ్ళి చూడాల్సిందే. సో నేను గబగబా ఆతృతగా వెళ్ళి చూశాను. అది రౌండ్ బిల్డింగ్ అనమాట, బిల్డింగే రౌండ్గా ఉంటుంది, 10 అంతస్తులు. అయితే 2 అంతస్తులు దిగబడిపోయింది భూమిలోకి, కట్టారు కానీ ఇంకా దాంట్లోకి మనుషులు వెళ్ళలేదు, కరెంట్ అయి రాలేదు, ఇంకా మొత్తం బిల్డింగ్ అయితే అయిపోయింది. 2 అంతస్తులు భూమిలోకి దిగబడిపోయింది, మిగిలిన 8 అంతస్తులు పక్కన రోజ్ హోటల్ అని ఉంటుంది, ఆ హోటల్ మీద వాలి అలా ఉందన్నమాట. ఆ బిల్డింగ్ని కూల కొట్టేశారు. అయితే కొన్ని రోజుల దాకా అటు రేడియోలోనూ ఇటు న్యూస్ పేపర్లోనూ ఆ బిల్డింగ్ గురించి వాదోపవాదాలు జరిగినాయి, ఎందుకు అలా కృంగిపోయింది ఏంటి అని. చివరికి తేలింది ఏంటి అని అంటే, ఆ ప్రాంతం ఇదివరకు ఒక మురికి కాలం ఉండేదంట, మురికి గుంట ఉండేది, చాలా బంకమట్టి అలా ఉండేదన్నమాట. సో అంతెత్తు బిల్డింగ్ కట్టాలంటే కనుక దానికి 36 అడుగులు పునాది తవ్వాలి అని నిర్ణయించారనమాట. 36 అడుగులు పునాది తవ్వితే కానీ బిల్డింగ్ ఉండదు అని. అయితే ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే 32 అడుగులు ఎంతో తవ్వి ఒక 4 అడుగులు వదిలేశాడు. పర్లేదులే, 32 అడుగులు తవ్వాం కదా పునాది అని. అలా తవ్వటం బట్టి ఆ లూజ్ సాయిల్ కింద వదులు మట్టి ఉండటం బట్టి బిల్డింగ్ కుంగిపోయి ఆ బరువుకి ఇంకా బిల్డింగ్ కిందకి దిగి పక్క మీద పడిందన్నమాట. ఇది జరిగిన విషయం. అయితే ఈ మాట ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే మంచి పునాది ఉండాలి, పునాది లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది కదా. మనకి ఎప్పుడైనా ఏడుపు వచ్చిందనుకోండి, బాధ కలిగిందనుకోండి, మనతో వాదించే వాళ్ళకంటే మనల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ యొక్క భుజం మీద మన తలకాయ వాల్చుకునేటట్లు చేస్తే హాయిగా ఉంటుంది, కొంచెం ఊరట కలిగిస్తుంది. మనకి ఆ విధంగా సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. మనం పడిపోయే పరిస్థితిలో ఎవరినైనా పట్టుకోవాలనుకుంటాం, వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వాలని. మానవుడికి సపోర్ట్ లేకపోతే బ్రతకలేడు. అయితే మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు నమ్మకమైన వాళ్ళు అయి ఉండాలి. నమ్మకమైన వాళ్ళు కాకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం. ఈ లోకంలో నమ్మకత్వం చాలా కొదువు అయిపోయింది కదా, అది మీకు తెలిసిందే కదా. ఎవరిని నమ్మలేం, ఎవరినంటే ఎవరిని నమ్మలేం. మన సొంత కుటుంబ సభ్యుల్ని నమ్మటానికే కొన్ని కొన్ని సందర్భాల్లో అనుమానం వస్తుంది, వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది, నమ్మకత్వం అనేది కోల్పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితాన్ని కొనసాగించాలంటే మనకు ఊరట కలిగించడానికి ఒకటే ఒక అవకాశం, మనం నమ్మదగిన వాడు ఎవడైనా ఉన్నాడా, ఇస్ దెర్ సంబడి హూమ్ ఐ క్యాన్ ట్రస్ట్, ఇస్ దెర్ సంబడి హూ ఇస్ ఫెయిత్ఫుల్, నమ్మదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా. బైబిల్లో నమ్మకత్వం గురించి దేవుడు నమ్మదగిన వాడు అని అనటానికి ఒక కీర్తన రాశారు, దేవుడు నమ్మదగిన. ఇప్పుడు ఇశ్రాయేలీలకి పాటలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి. అయితే ఈ పాటలు కొన్నాటిని తీసుకొని ఒక కీర్తన పుస్తకంగా సమకూర్చాడు. మీరు కొంతమంది చర్చిలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, మీ చర్చిల్లో కూడా పాటల పుస్తకాలు ఉంటాయి. ఈ పాటల పుస్తకాల్లో 50 పాటలు, 100 పాటలు, 500 పాటలు ఉంటాయి. మనకి చాలా పాటలు ఉన్నాయి, కానీ మీకు ఎవరో కొంతమంది ఈ పాటలు అయితే బాగుంటుంది అని ఎంపిక చేశారు, ఆ పాటలు మాత్రమే మనకిచ్చారు. అదేవిధంగా ఇస్రాయేలీలకి బోల్డ్ పాటలు ఉన్నాయి, ఆ పాటల్లో 150 పాటలు మాత్రమే ఒక చోటకి సమకూర్చారు. ఆ సమకూర్చిన వ్యక్తులు ఇద్దరు, ఒక ఆయన పేరు నెహెమ్యా, ఇంకొక ఆయన పేరు ఎజ్రా. మన భాషలో చెప్పాలంటే ఎజ్రా గారేమో పాస్టర్ గారు, నెహెమ్యా ఏమో చర్చి ఎల్డర్ లాంటివాడు, ఉద్యోగం చేసుకునేటువంటి వాడు అని చెప్పాలి. వీళ్ళిద్దరు కలిసి 150 పాటలు సమకూర్చారు. ఆ 150 పాటలు మాత్రమే మనకి కీర్తన పుస్తకాల్లో మన ముందు పెట్టారు, అవే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం, పాడుకుంటూ ఉంటాం. అయితే ఎజ్రా అనేటువంటి ఆయన, నేను చెప్పాను కదా ఆయన గురువు గారు,
పాస్టర్ గారు. ఆయనకి కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి రాసినటువంటి కీర్తన, దాన్ని 89వ కీర్తన అంటారు. 89వ కీర్తన, 150 కీర్తనలో 103 కీర్తనలు దావీదు రాశాడు. కొన్ని కీర్తనలు దావీదు రాసినవి కావు, అయితే ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అంటారు అంతే, కానీ అన్నీ దావీదు రాసినవి కాదు. ఉదాహరణకి చూడండి 89వ కీర్తన, నేను 2 లైన్లు చదువుతాను. ఆ 2 లైన్ల నుంచి మనం ఓ చిన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం. యజ్రాహీయుడైన ఏథాన్ రచించిన దైవ ధ్యానం, అంటే యజ్రా అనేటువంటి టీచర్ గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఏథాన్ అనేటువంటి ఆయన రాసినటువంటి కీర్తన ఇది అన్నమాట. ఆయన స్టూడెంట్ యజ్రా గారి దగ్గర ఆయన ఈ కీర్తన రాశారు. అంటే మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఈ కీర్తన అనుభవంలోంచి వచ్చిందనమాట. ఇప్పుడు మనం మీటింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్తారు కదా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మీటింగ్ గురించి మీరు ఏదో ఒకటి చెప్తారు, బాగుందని చెప్తారు లేదా బాగాలేదని చెప్తారు. అది మీ అనుభవం. హోటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుందని చెప్తారు బాగాలేదని చెప్తారు, సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుందని చెప్తారు బాగాలేదని చెప్తారు, అది మీ అనుభవం. ఈ కీర్తన అనుభవంలోంచి వచ్చినటువంటి కీర్తన అన్నమాట. దేవుని యొక్క నమ్మకత్వాన్ని అనుభవించాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. కొన్ని కొన్ని విషయాలు అనుభవిస్తే కానీ చెప్పలేం కొన్ని కొన్ని విషయాలు. ఎలాగనంటే ఇప్పుడు చిన్న మాట చెప్తాను. మీరు మీ దగ్గరికి ఎవరిని వచ్చి ఏమండి ఈ డాక్టర్ మంచోడనా అన్నారనుకోండి, ఓకే. ఆ డాక్టర్ దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళలేదు, అప్పుడు మీరేం చెప్తారు తెలుసా, అందరూ చెప్తారండి మంచోడని. ఏమో నాకు తెలీదు, అందరూ అయితే మంచిగానే చెప్తారు. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే యథార్థంగా ఆయన నమ్మదగిన వాడే, కానీ అది నా అనుభవం కాదు, ఎవరిదో అనుభవం. నమ్మకత్వం అనేది వ్యక్తిగతమైనటువంటి అనుభవం. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మనం దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని చూపించినా దాన్ని గ్రహించలేం. అందుకనే మీకు ఒకసారి ఈరోజు దాన్ని వాక్యం నుంచి చూపించాలనుకుంటున్నాను. దేవుడు నా పట్ల నమ్మకంగా ఉన్నాడా? ఏమి నమ్మకమైన వాడండి? దేవుడు నమ్మకమైనటువంటి వాడైతే నా పరిస్థితి ఎలా ఎందుకు ఉంటుంది? దిక్కుమాలిన పరిస్థితిలాగా ఉంది నాకు, నా జీవితం ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది, దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది అని మీరు కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈరోజు వాక్యం నుంచి కనుక మీరు చూడగలిగినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి పట్ల దేవుడు నమ్మకత్వాన్ని ఎట్లా చూపిస్తున్నాడు మీరే గ్రహిస్తారు. నేను నొక్కి ఒక్కాణించి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు, వాక్యాన్ని ఎత్తి చూపిస్తాను, దాంట్లోంచి మీకు అర్థమవుతుంది. చూద్దాం అసలు ఏంటి అనేది. 89వ కీర్తన, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. ఇప్పుడు నమ్మకత్వం అనేది పొందినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా మనం ఉండలేము. అది నమ్మకత్వంకు ఉన్నటువంటి మంచి లక్షణం. నిన్ను ఒక వ్యక్తి నుంచి ప్రేమను పొందినప్పుడు, ఒక వ్యక్తి నుంచి సహాయాన్ని పొందినప్పుడు, ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఆదరణ పొందినప్పుడు దాన్ని బయటికి వ్యక్తం చేయకపోతే మనం ఎన్ని పచ్చిబూతులు తింటాం దశ, అన్ని లేవనెత్తింది నేనేరా, కన్నా నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు అని అంటాం, అవునా కదా. అయితే ఈ మాట మీకు ఎందుకు వినిపించాల్సి వస్తుందంటే బహుశా దేవుడు మన గురించి అలాంటి మాట అనాల్సి వస్తుందేమో, దేవుడు మన గురించి అలాంటి మాట అనాల్సి వస్తుంది. మనం ఏదో ఒక 5 రూపాయలు సహాయం చేస్తే వాడు కనుక 5 రూపాయలు ఇచ్చినాడ్రా అని చెప్పకపోతే మనం ఎంత కోపం వస్తుందో మనకు తెలిసిందే కదా. అయితే దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని చూపించినప్పుడు ఆ నమ్మకత్వాన్ని ఇంత కూడా మనం దాన్ని వ్యక్తపరచకపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇంకో విషయం చెప్తాను, ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు ఇతను నాకు నమ్మకంగా సహాయం చేశాడు అని అన్నప్పుడు మీకు విషయం తెలుసా, చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎవరైతే సహాయం చేశాడో వాడికంటే ఎక్కువ అనుభూతి ఎవరికి ఉంటుందో తెలుసా, చెప్పినోడికి ఉంటుంది. చెప్పినోడికి దేవుని యొక్క నమ్మకత్వాన్ని బయటికి చెప్పినప్పుడు దేవుడికి వచ్చేది ఏమి లేదు, మనకే వచ్చేది ఉంటుంది. అది ఈరోజు మీరు ప్రాక్టికల్గా చూడగలుగుతారు. ఫెయిత్ఫుల్ నమ్మదగిన వాడు అనేటువంటి మాటను హిబ్రూలో ఎమూనా అంటారు. ఎమూనా అది హిబ్రూ మాట. ఎమూనా అనేటువంటి హిబ్రూ పదం బహుళ అర్థం పదం. బహుళ అర్థం అంటే చాలా అర్థాలు దాంట్లో ఉన్నాయన్నమాట, ఒకే పదం కానీ బోల్డ్ అర్థాలు ఉంటాయి. ఎమూనా అనేటువంటి పదం నుంచే సత్యం అనే పదం కూడా వచ్చింది. సత్యం ఎగో ఎమి ఎమూనా అని అన్నాడు యేసయ్య. అది ఆయన భాషలో అన్నటువంటి మాట, అరమేయిక్ భాషలో ఎగో ఎమి ఎమూనా అని అన్నాడు. అంటే నేనే సత్యం
అని అన్నాడు. నేనే నమ్మదగిన వాణ్ణి, నా మీద ఆనుకోండి. అది ఆయన చెప్పినటువంటి మాట అన్నమాట. అది యమూనా అనమాట. మీరు ప్రార్థన చేసిన తర్వాత చివరి ఏం చెప్తారు? ఆమెన్ అంటారు కదా. ఆమెన్ అనే మాట కూడా యమూనా నుంచి వచ్చింది. ఆమెన్ అనే మాటకి అర్థం ఏంటనంటే తదాస్తు, అడిగినట్లు జరుగునుగాక, ప్రార్థన చేసినట్లు అవ్వాలి. ఇది మనకున్నటువంటి ఆశ. అందుకనే యమూనా అనే పదం నుంచే ఆమెన్ అనే పదం వచ్చింది. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే 8వ వచనం చూడండి. యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. అంటే నీ విశ్వాస్యత చేత ఆవరింపబడి అంటే దేవుని చుట్టూ నమ్మకత్వం ఉంది. రే, ఇది పూర్తిగా నమ్మదగినోడ్రా అని అంటాం కదా కొంతమంది గురించి. దేవుడి గురించి మనం అనగలిగేటువంటి మాట అది, గాడ్ ఈజ్ కంప్లీట్లీ ట్రస్ట్ వర్దీ. దేవుడు అన్ని సమయాల్లో నమ్మదగినవాడు. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎలాగ జరుగుతూ ఉంటాయి తెలుసా? ఉదాహరణకి ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు నేను తాగొచ్చో లేదో తెలియనప్పుడు ఒకవేళ దగ్గుతూ ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, దగ్గుకి పరిష్కారం పక్కనే ఉంది కానీ నేను దాన్ని పొందట్లేదు. అవునా కదా? దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మకత్వాన్ని రుచించట్లేదు. కాబట్టి మీలో కొంతమంది కష్టాల్లో ఉన్నారు, మీలో కొంతమంది కష్టాల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉండటానికి కారణం ఏంటంటే మీ పక్కనే ఉన్నటువంటి పరిష్కారాన్ని మీరు పొందలేకపోతున్నారు, మీరు దాన్ని రుచించలేకపోతున్నారు. అది ఏ ఏ పరిస్థితుల్లో అనేది ఈరోజు వాక్యంలోంచి మనం చూద్దాం. దేవుడు నమ్మదగిన వాడు అనేది మొట్టమొదట మనం ఎక్కడ చూస్తామనంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సృష్టిస్తే, ఏదైనా ఒకటి తయారు చేస్తే, ఏదైనా ఒకటి కొనుక్కుంటే దాన్ని మనం కొనసాగించగలమా లేదో ఆలోచిస్తాం. ఉదాహరణ చెప్తున్నాను, కారు కొనుక్కునేవాడు ఎప్పుడైనా ఆలోచించేదని తెలుసా? కారుకి 5 లక్షలు 6 లక్షలు పెట్టి మామూలు ఆర్డినరీ లెవెల్ కారు కొనుక్కోవచ్చు. 6 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నటువంటి వ్యక్తి ప్రతి నెల 2-3 వేల రూపాయలు పెట్రోల్కి ఖర్చు పెట్టలేకపోతే కొంటాడా? కొండు. కారు కొనేవాడు నేను పెట్రోల్ ఖర్చుకి పెట్టగలనా లేదా అని ఆలోచిస్తాడు. నేను పెట్టగలను అని అనుకుంటే కారు కొనుక్కుంటాడు, లేకపోతే కొనుక్కోడు. సింపుల్గా ఏముంది, ఇక్కడికి వచ్చిన తర్వాత దోకరా అని అన్నాం అనుకోండి, చిన్నపిల్లలు అయితే వాడు వచ్చి అటు ఇటు చూస్తాడు. ఎందుకు చూస్తాడు తెలుసా? వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు, నేను దోకగలనా లేదా. దోకలేను అనుకున్నప్పుడు ట్రై చేస్తాడా? చేయలేడు. వాడికి నమ్మకం కుదిరితే దూకుతాడు, లేదా మానేస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే, దేవుడు నమ్మదగిన వాడు కనుక మనల్ని సృష్టించాడు, లేకపోతే మనం సృష్టించేవాడు కాదు. మీలో కొంతమంది నేను దేవుని సృష్ట అనే ప్రశ్న ఉండొచ్చు. దేవుడు నన్ను సృష్టించాడా, దేవుడికి నా గురించి తెలుసా అనే ప్రశ్న ఇవ్వకుండొచ్చు. 1996 నేను మొట్టమొదటిసారిగా తండ్రిని అయ్యాను. సెప్టెంబర్ 7వ తారీఖున సాయంకాలం 5:20 నాకు పాప పుట్టింది. నాకు పాప పుట్టిందని మా మామగారు చెప్పారు ఫోన్ చేసి. నేను వేరే చోట ఉన్నాను, నా భార్య ఏమో ఎక్కడో వేరే చోట ఉంది. అప్పట్లో సెల్ఫీలు వాట్సాప్లు లేవు, గబుక్కని ఫోటో తీసి ఇదిగోండి మీ కూతురు ఇలా ఉందని చూపించడానికి. కాబట్టి మనం వెళ్ళి చూడాల్సిందే కాబట్టి వెయిట్ చేస్తా ఉన్నా రేపు వెళ్ళి చూడాలని. ఆ యొక్క ఆతృతుల్లో నాకు చాలా టెన్షన్ ఉంది, నా కూతురు ఎలా ఉంటుంది ఏంటి అని. కొద్దిసేపు ప్రార్థన చేశా, కొద్దిసేపు అటు ఇటు తిరిగా. తర్వాత నాకు ఒక విచిత్రమైన ప్రశ్న వచ్చింది, నాకు పుట్టినటువంటి అమ్మాయిని నా కూతురు అని ఎందుకు అంటున్నాను? నా నుంచి ఆమెకి ఏమి వెళ్ళింది? ఏమి వెళ్తే నా కూతురు అయింది? అంటే చెడ్డగా ఆలోచించడం కాదు, కొంచెం సీరియస్గా ఆలోచించి ఎందుకని నా కూతురు అంటున్నాను. ఆలోచించి ఇక టెన్షన్ తట్టుకోలేక నేను ఫోన్ తీసుకొని డాక్టర్ లిల్లీ ఎబ్నెజర్, ఆవిడ గాంధీ మెడికల్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపాల్, అప్పట్లో ఎంబ్రియాలజీ అంటారు ఒక సబ్జెక్ట్ పేరు, అంటే గర్భంలో శిశువు ఎదుగుతూ ఉంటాడే దాని గురించి ఆమె డాక్టర్ అన్నమాట. ఆమెకు ఫోన్ చేశాను, డాక్టర్ గారు నాకు పాప పుట్టిందన్న, వెరీ గుడ్ రా, బాగా పరిచయం నాకు. ఆ తర్వాత ఆవిడ ప్రశ్న అడిగా, ఆంటీ షారన్కి ప్రాణం, అంటే దానికి షారన్ అని పేరు పెడదామని ముందే అనుకున్నాను, షారన్కి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నా.
ఎందుకు వచ్చిందిరా ప్రశ్న నీకు అని, లేదంటే నాకు తెలుసుకోవాలన్నది. ఆవిడ నవ్వుతూ ఏమన్నదంటే, అరే కార్జ్యం, గుండికాయ, ఊపిరితిత్తులు ఇలాంటి ఏది చూపించమన్నా నేను చూపిస్తాను రా, ఓపెన్ చేసి. బ్రెయిన్ చూపించమంటే కూడా చూపిస్తా, రక్తం చూపించమంటే కూడా చూపిస్తా, ప్రాణం చూపి అన్నావు అనుకో నేను చూపించగలను, చూపించలేను. కంటికి కనబడనటువంటి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాను రా చెప్పు, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాను, నాకు దిమ్మ తిరిగింది, నిజమే కదా అని. అప్పుడు ఆవిడేముందో తెలుసా, డాక్టర్గా ఈ మాట చెప్తున్నా, మా మెడికల్ పుస్తకాల్లో ఎక్కడ కూడా లైఫ్ జీవం అంటే ఇది అంట నిర్వచనం లేదు. జీవానికి నిర్వచనం ఇవ్వలేనటువంటి నేను జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాం రా, చెప్పలేం, నేను చెప్పలేను. అంటే నేను చాలా ఆశతో మీ దగ్గరకు వచ్చాను మీరు చెప్తారని అంట. అరే డాక్టర్గా చెప్పలేను అన్నాను అంతే, మరి ఎలా చెప్తారు? నేను దేవుని బిడ్డగా చెప్పగలను జీవం ఎక్కడి నుంచి వస్తుందని. ఎక్కడి నుంచి అంటే అని మెడికల్ భాష నాకు చెప్పదురా ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో, కానీ బైబుల్ చెప్తుంది ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అని. ఆమె ఒక చిన్న మాట ఉంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. జీవం దేవుడి దగ్గర నుంచే వస్తుందిరా. అవునా అంటే, అంటే మరి సినిమాలో డైలాగ్లు వేస్తారు కదా అంటే, నా రక్తం పంచుకు పుట్టావురా, నా పేగులు తెంచుకు పుట్టావురా అని అంటారు కదా, అంత ఉత్తెత్తులేరా అది అన్నది ఆవిడ. అని మీకు విషయం తెలుసా, ఆవిడ అన్నది, అరే నీ బ్లడ్ ఏంట్రా అన్నది. అంటే నా బ్లడ్ ఓ పాజిటివ్, నీ భార్యది బి పాజిటివ్, వెళ్ళి నీ కూతురు బ్లడ్ చూడు, ఈ రెండు ఉండదు దానికి అని అన్నది. నిజమే, నా కూతురుది బి నెగిటివ్. అంటే నా భార్య దగ్గర నుంచి వెళ్ళా బ్లడ్ నా దగ్గర నుంచి వెళ్ళా, నా దగ్గర నుంచి వెళ్తే ఓ పాజిటివ్ ఉండేది, నా భార్య దగ్గర నుంచి వెళ్తే బి పాజిటివ్ ఉండేది, అవి బి నెగిటివ్ ఉంది. అరే ఏమి వెళ్దరా ఉత్తునే, నా రక్తం పంచుకు పుట్టా సినిమాకి పనికొస్తుంది ఆ డైలాగ్, నిజానికి కాదురా అది. మరి ఎలాగంటేనంటే అప్పుడు అన్నది 139వ కీర్తనలో ఒక 4 వచనాలు ఉన్నాయరా, దేవుడి నమ్మకత్వం ఏంటో అక్కడ తెలుసుద్ది అన్న. చూద్దాం ఒకసారి 139:13 చదువుతున్నాను చూడండి. 139వ కీర్తనకి 24 వచనాలు మీరు ఎప్పుడైనా ధ్యానం చేయదలుచుకుంటే చాలా బాగుంటుంది. 4:24 ప్రతి 6 వచనాలకి ఒక అంశం ఉంటుంది. మొదటి 6 వచనాల్లో దేవుడు సర్వజ్ఞాని అన్నీ తెలిసినాడు, తర్వాత 6 వచనాల్లో దేవుడు సర్వవ్యామి అన్ని చోట్ల ఉన్నవాడు, ఇప్పుడు మనం 3వ భాగంకి వచ్చాం 13-18. ఈ 6 వచనాల్లో దేవుడు సర్వశక్తిమంతుడు, 18 వచనాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాసి చివరి 6 వచనాల్లో ఏమని రాస్తారు తెలుసా, ఆధారపడేటువంటి మనిషి. స్వతంత్రుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, స్వయంభవుడైనటువంటి దేవుడు, తనంతట తాను ఉనికిలో ఉండగలిగేటువంటి దేవుడు 18 వచనాలు రాస్తే చివరి 6 వచనాల్లో మానవుడు పూర్తిగా ఆయన మీద ఆనుకునేవాడు అది ఆయన రాసిందన్నాడు. ఇందుట్లో దేవుడు సర్వశక్తిమంతుడు అంటానికి ఆయన ఏం రాశాడు చూడండి, నా అంతరేంద్రములను నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ సంగతి నాకు బాగుగా తెలుసున్నది. హిబ్రూ సంస్కృతిలో అంత నా ఆంతర్యములో ఉన్న సృజించిన వాడు నువ్వే అని అన్నాడు కదా, నా అంతరింద్రియములను సృజించిన వాడు. అంతరింద్రియములు అంటే 3, గుండెకాయ, ఊపిరితిత్తులు, కార్జ్యం, వాళ్ళ దృష్టిలో 3. ఈ 3 నిర్మించిన వాడు నువ్వే. మానవుడి యొక్క జీవాన్ని కొనసాగించేది ఆయన. ఎంత నమ్మదగిన వాడు అని అంటే ఈ 3 ఒకదాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి పొలం ఉంటుంది కదా, ఈ పొలంలో నీళ్లు పంపు చేయడానికి మోటార్ ఉపయోగిస్తారు. ఆ మోటరు మహా అయితే ఒక 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువసేపు కనుక మోటార్ పనిచేసింది అనుకోండి, అది వేడెక్కి కాలిపోద్ది. ఇప్పుడు ఈ మీటింగులు నడవడానికైనా బయట జనరేటర్ పెట్టారు కదా, ఈ జనరేటర్ 2 గంటలు పనిచేస్తుంది, ఆ తర్వాత దాన్ని ఆపేది. లేకపోతే అడేమంటాడు తెలుసా, సార్ హీట్ ఎక్కిపోయింది సార్ అని అంటాడు. అర్థమైందా, అది మోటార్ పనిచేసే విధానం, జనరేటర్ పనిచేసేటువంటి విధానం. ఇప్పుడు వాటర్ పంప్ చేసే పని ఏంటంటే,
భూమిలో ఉన్న నీళ్లు బయటికి లాగి ఆ తర్వాత బయటికి తన్నుద్ది. ఇది ఒక 6 గంటలు లేకపోతే 10 గంటలు పనిచేస్తుంది. అర్థమైందా? ఆ తర్వాత ఆగిపోవాల్సిందే. కానీ మన జీవితం స్టార్ట్ అయిందంటానికి మనలో ఒక పంపు స్టార్ట్ అయింది. మనలో కూడా ఒక పంపు, దాన్నే గుండెకాయ అంటారు. ఈ గుండెకాయ చేసే పని ఏంటి తెలుసా? కాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని ఇక్కడికి లాగుద్ది, ఆ తర్వాత ఇక్కడ క్లీన్ చేసి ఇక్కడికి తన్నుద్ది, అప్పుడు ఇది పనిచేస్తుంది. అర్థమైందా? మన శరీరంలో రక్తం నిమిషానికి 12 సార్లు ప్రవహిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. ఒక 5 నిమిషాలు గుండెకాయ రెస్ట్ తీసుకుంటానంటే ఎలా ఉంటుంది చెప్పండి? నాక మీరు పడుకొని నిద్రపోవచ్చు, కానీ మీ గుండెకాయ రెస్ట్ తీసుకుంటుందా? లేదు. ఈ గుండెకాయకి స్విచ్ దేవుడు నొక్కాడు, అది ఆన్ అయింది. మళ్ళీ ఆయన నొక్కేదాకా దాన్ని ఎవడ ఆపలేడు. దేవుడు నమ్మదగిన వాడా కాదు చెప్పండి? దేవుడు నమ్మదగిన వాడు కాదంటే నీ గుండెకాయ స్విచ్ నేను నొక్కుతాను రా అంట. అప్పుడు తెలుసుద్ది నమ్మకత్వం అంటే ఏంటో. నా అంతరేంద్రములను నిర్మించినటువంటి వాడు నీవే అని అన్నాడు. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో అక్వాగార్డ్ అని అది ఇది ఫిల్టర్లు ఉంటాయి కదా. ఆ ఫిల్టరు మనం 2-3 రోజులు వాడిన తర్వాత ఏం చేయాలి? దాన్ని కడగాల లేదా? కడగకపోతే మట్టి ఎత్తుక్కొని కిందకి నీళ్లు రావు. మన కిడ్నీ చేసేది అదే పని. దాన్ని మన కిడ్నీని అవడానికి కడుగుతున్నాడు వెళ్ళి, కడగట్లా, అది రోజు పనిచేస్తూనే ఉంది. అవునా కదా? ఎంత బ్యూటిఫుల్ ఆలోచించండి. దేవుడు అంతరేంద్రములను నిర్మించిన వాడు ఆయనే, అది ఆయన చెప్తా ఉన్నాడు. అయితే దాంతో ఆగిపోవట్లా, ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీకు చూపించాలనుకున్నా. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథముల్లో లిఖితమైన. దీన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చూడాలనుకుంటున్నాను. పిండము అని తెలుగులో రాశారు కదా, సైంటిఫిక్ భాషలో దీన్ని జైగోట్ అంటారు. జైగోట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు జీవం ఉత్పత్తి అయితే తొలి దినాన్న ఉండేటువంటి కణం ఉంటుందే, దాన్ని జైగోట్ అంటారు. ఎంత చిన్నగా ఉంటుందంటే ఒక చెంచాలో 500 కోట్ల జైగోట్లు పట్టు ఒక చెంచా. అంత చిన్నగా ఉంటుంది. అంటే ప్రపంచం ఇప్పుడు 730 కోట్లు. కొంచెం పెద్ద చెంచా అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక పెద్ద చెంచాలో పట్టేసుకోవచ్చు. జైగోట్ అంత చిన్నగా ఉంటుంది. అంటే మనం మొదటి రోజు అంత చిన్నగా ఉండేవాడు. అయితే నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచింది. నేను ఎలా ఉండాలనుకున్నానో నువ్వు చూసావు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఒక పెయింటర్కి ఓ పెన్ను కాగితం ఇచ్చి బొమ్మ గీరా అంటాం, గీస్తాడు కదా. అయితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాం, కాగితం మీద ఆయన బొమ్మ ఏదైతే గీశాడో కాగితం మీదకి ఆ బొమ్మ రాకముందు అది ఎక్కడుందా బొమ్మ? ఆడు బుర్రలో. అవునా కదా? అంటే మన అమ్మ కడుపులో రూపం రాకముందు ఆ రూపం ఎక్కడుంది? దేవుడు బుర్రలో. అదేగైనా అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి హైటు, నువ్వు ఉన్నటువంటి వెయిటు, నీకున్నటువంటి ఎంటుకలు, నీకున్నటువంటి కనుబొమ్మలు, ఇవన్నీ ఎవరి రూపకల్పన? దేవుడు రూపకల్పన. ఆయన నమ్మదగిన వాడా కాదా? అందుకే కదా అట్లా సృష్టించాడు. పైగా ఇప్పుడు కిన్నెల బాటిల్ ఉందనుకోండి, 2 కిన్నెల బాటిల్ పక్క పక్కన పెడితే ఏమన్నా తేడా కనబడుతుందా? ఏం కనబడదు. 100 పెడితే కనబడదు, 100,000 పెడితే కనబడదు. ఎందుకంటే ఒకే మిషన్లోంచి వచ్చేసే ఇవన్నీ అన్నీ ఒకేలాగుంటాయి. కానీ ఏ ఇద్దరు మనుషులైనా ఒకలాగా ఉంటారా? ఉండరు. తెలుగులో మళ్ళీ సామెత ఉంది, ఏంటి తెలుసా? అది కూడా సుత్తి సామెత అంటానికి ఇదే రుజువు. మనిషిని పోలిన మనుషులు 7 అంటారంటరా అని, ఇది చెవులో పువ్వు పెడతాం అంటారు. అంటే 7కి ఒకటే పాస్పోర్ట్ ఉంటుందా? పాస్పోర్ట్ 7 ముద్ర ఒకటేగా ఉండేది. ఈ 7కి ఒకటే ఆధార్ కార్డు ఉంటుందా? ఈ 7కి ఒకటే జియో సిమ్ ఇవ్వాలా? మీ భాషలో చెప్పాలంటే లేటెస్ట్. ఇవి సుత్తి కబుర్లు. ఇవి మనిషిని పోలిన మనిషి ఇంకొకళ్ళు లేడు. బయటికి కనబడచ్చు కొన్ని రూపురేఖలు, కానీ పూర్తి వ్యక్తి మనలాంటోడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా తయారు చేశాడు. ఒక విషయం చెప్తున్నాను,
బాటిల్ పోతే ఇంకో బాటిల్ తీసుకురావచ్చు, మైక్ పోతే ఇంకో మైక్ తీసుకురావచ్చు, 100 రూపాయలు అవడం లేపేస్తే 100 రూపాయలు భర్తీ చేయొచ్చు, మీటింగ్ జరగకపోతే ఇంకో మీటింగ్ పెట్టచ్చు, నువ్వు పోతే నీ ప్లేస్లో ఇంకోటి రాడు. నీకెంత విలువ ఉందో ఆలోచించుక, నీకెంత విలువ ఉందో. నీ విలువను ఎవ్వడు భర్తీ చేయలేడు. అందుకనే ఏసీ ఒక సింపుల్ డైలాగ్ వేశాడు, ఏమనదాస, ఒకడు ప్రపంచం అంతా సంపాదించుకొని వాడి జీవితాన్ని వాడి ఆత్మను కోల్పోతే ఏమి లాభం అని అన్నాడు. అవునా కదా? కాబట్టి దేవుడు నిన్ను నమ్మి ఈ లోకంలో పెట్టాడు. యు ఆర్ యునిక్. ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమనిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములని. దీన్ని ఇది రాసింది 930 క్రీస్తుపూర్వం, క్రీస్తుపూర్వం 930 రాశారు. అయితే ఈ మాటలకి మనం ఎప్పుడు అర్థం చేసుకున్నామో తెలుసా? ఈ మాటల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నా తెలుసా? క్రీస్తు శకం 201 ఇది రాసిన 3000 సంవత్సరాల తర్వాత ఈ మాటలకు అర్థం తెలిసిందో మనకి. ఎలా అర్థం తెలిసిందో మీకు చెప్తాను. ఇదివరకు అమెరికాకి ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు, బిల్ క్లింటన్. ఆయన భార్య ఇప్పుడు పోటీ చేస్తుంది మళ్ళీ, హిల్లరీ క్లింటన్. ఓకే, బిల్ క్లింటన్ అమెరికాకి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన జీనోమ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. జీనోమ్ అంటే తెలుసా? మానవుల్లో ఉన్నటువంటి పిండాన్ని పరిశోధించడం అనేటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని చాలామంది అంగీకరించలేదు. అయినప్పుడు కూడా ప్రపంచంలో 144 పిండాలు తీసుకొచ్చి వాటిని పెద్ద మైక్రోస్కోప్ కింద పెట్టి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరీక్షిస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒక్కొక్క పిండంలో, అంటే మనం పిండం కొన్నప్పుడు చిన్నగా ఉంటాం కదా, ఆ పిండాన్ని పెద్ద మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఒక్కొక్క పిండంలో 686,000 విషయాలు ఉంటాయి. 686,000 విషయాలు. దాన్నే సైంటిఫిక్ భాషలో 686,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. బిట్స్, అంత సమాచారం. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా 650,000 విషయాలు ఒకటే, 36,000 విషయాలు మాత్రమే తేడా. దాంతో 2 విషయాలు అర్థమైంది. ఒకటేంటి తెలుసా? ప్రపంచమంతా కూడా, మనుషులందరూ కూడా ఒకే తల్లి తండ్రి నుంచి వచ్చారని. అందుకే 650,000 విషయాలు సమానంగా ఉన్నాయి, 36,000 విషయాలు వేరున్నాయి. ఏంటా 36,000 విషయాలు? నీ కళ్ళు ఏ రంగులో ఉంటాయి, నీ జుట్టు తిన్నగా ఉంటుందా వంకీలు ఉంటాయా, నువ్వు 5 అడుగుల 10 అంగుళాలు పెరుగుతావా, 5 అంగుళాలు 6 అంగుళాల దగ్గర ఆగిపోతావా, అర్థమైందా? నీ ముఖపు రంగు నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా, నీకు 32 ఏళ్ళప్పుడు షుగర్ వ్యాధి వస్తుందా, 62 ఏళ్ళప్పుడు క్యాన్సర్ వ్యాధి వస్తుందా, ఈ విషయాన్నంతటినీ నువ్వు పుట్టిన మొదటి రోజు చెప్పేయచ్చు. దాన్నే జెనెటిక్ డీకోడింగ్ అంటారు. కాబట్టి ఈ సమాచారాన్ని అంతటినీ కూడా ఒక పట్టీలో రాసుకుంటూ వస్తే అదొక పుస్తకం అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఎ బుక్, ఒక పుస్తకం. దాన్నే చదువు అంత లేనప్పుడు, శాస్త్రం అంత అభివృద్ధి లేనప్పుడు ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నువ్వు నా జీవితాన్ని రాసిపెట్టావు. అంటే ఏంటి? నా యొక్క నైతిక విషయాలు కావు, నా యొక్క ఆత్మీయ విషయాలు కావు, శారీరక విషయాలు. జీనోమ్ కోడ్ చదివితే అర్థమైపోతుంది. దేవుడు ఆ విధంగా రాసి పెట్టాడు. నాకున్నటువంటి డిఎన్ఏ ప్రపంచంలో ఇంకెవడికి లేదు, ఆ డిఎన్ఏ దేవుడు రాశాడు. నాకున్నటువంటి జీవితం ఇంకెవడికి లేదు, దేవుడు అది నాకు చేసి పెట్టాడు. దేవుడు నన్ను ప్రత్యేకంగా సృష్టించాడు, ఆయన నమ్మి నన్ను సృష్టించాడు. ఆ విధంగా దేవుడు నిన్ను నమ్మాడు, అందుకే నిన్ను సృష్టించాడు. కాబట్టి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో, నువ్వు గనక దేవుడు ఆశించిన విధంగా ఉండకపోతే ఈ జీవితం, ఈ ప్రపంచం పరిపూర్ణం అవ్వదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దీంతో ఒక పాయింట్ అయిపోయింది. ఒక పాస్టర్ గారు ప్రసంగం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు 6 సంవత్సరాల కొడుకు వచ్చి, డాడీ మనం ఆడుకుందాం అన్నాడంట. అరే నేను వాక్యం చదువుకున్నానంటే, డాడీ దేవుడు కొడుకును వదిలేమన్నాడా అని అంటే, లేదురా మరి నాతో ఆడుకు అన్నాడంట. కొడుకుని ఏమన్నాలో అర్థం కాక ఆ పక్కనే ప్రపంచ పటం కనబడిందంట, దాన్ని చూపించాడంట. రే దీన్ని ప్రపంచ పటం అంటారా, ఇది ఆసియా,
ఇది ఆఫ్రికా, ఇది యూరప్, ఇది అమెరికా అని దేశాలు చూపిస్తున్నాడు అని. ఆరేళ్ళోడికి ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు, ఆడు బెక్క మొహం పెట్టి చూస్తున్నాడు. అప్పుడు ఆ ప్రపంచ పటాన్ని మొక్కలు మొక్కలుగా చింపేశాడంట. చింపేసి ఓ ప్లేట్లో వేసి, రే దీన్ని తీసుకెళ్ళి ఇందా చూసాక ప్రపంచ పటాన్ని మళ్ళీ అతికించుకొని రారా అన్నాడంట. వాడు 20 నిమిషాల్లో ప్రపంచ పటం అతికించుకొని తెచ్చాడంట. డాడీ ఇదిగో అన్నాడంట. అంటే అరే ఎలా అతికించావరా అన్నాడంట. చాలా సులభం అన్నాడంట. ఎలా అతికించావరా బాబు, నువ్వు అసలు రావు నా జోలికి అనుకున్నా, 20 నిమిషాల్లో ప్రత్యక్షమయ్యావు, ఎలా అతికించావరా చెప్పంటే, డాడీ ఏం లేదు బాబుడి, కాగితం మొక్కలన్నీ చూస్తూ ఉంటే ఒక కన్ను కనబడింది. ఒక కన్ను ఉందంటే రెండో కన్ను ఉండాలి కదా, ఎతికి ఆ రెండో కన్ను దొరికింది. ఆ రెండు కళ్ళు కింద ముక్కు ఉండాలి కదా, ముక్కు, దాని కింద నోరు. ఈ విధంగా చివరికి ఇలా నుంచున్న మనిషి వచ్చాడు. డాడీ ఏంట్రా చెప్తున్నా, ఏమో డాడీ నాకు తెలియదు ఇలాంటి బొమ్మ వచ్చింది, అతికిచ్చా, తిప్పి నీ దగ్గరికి తెచ్చా అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా, ఆ ప్రపంచ పటం ఉన్నటువంటి కాగితం వెనకాల నుంచున్న మనిషి బొమ్మ ఉంది. మనిషిని సెట్ చేస్తే ప్రపంచం సెట్ అయిపోయింది. విషయం అది, సమస్య ప్రపంచంతో లేదు, మరి ఎవరితో ఉంది, మనతో ఉంది. అర్థమైందా? విశాఖపట్నం బాగాలేదని నువ్వు విజయవాడ వెళ్తే ఏమన్నా బాగుపడతావా పోని చెప్పు. విజయవాడ వెళ్తే బాగోలేదని వాషింగ్టన్ తీసుకెళ్తే బాగుపడతావా? నువ్వు విజయవాడ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, వేసా కోడేరు వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా నువ్వు నువ్వే బాగుపడాల్సింది. నువ్వు కానీ నీ చుట్టూ ఉన్న పట్నం కాదు. ఇది స్మార్ట్ సిటీ అవనే, లేకపోతే సుత్తి సిటీ అవనే. నువ్వు స్మార్ట్ సిటీలో సుత్తిగాడుకున్న గాడిలాగా ఉండే బదులు సుత్తి సిటీలో స్మార్ట్గా ఉండటం బెటర్ కదా. సిటీ మారిందా లేదా కాదు, నీ బతుకు మారిందా లేదా కావాలి. అది ఆలోచించు. నమ్మకత్వాన్ని మనం చూసేది అక్కడ, నా బతుకు సెట్ అయిందా లేదా. నా బతుకు సెట్ కాకుండా ప్రపంచం అంతా సెట్ అయితే ఏం లాభం? దీన్నే వేసేమన్నాడు తెలుసా, ఒకడు ప్రపంచం మొత్తం సంపాదించుకొని వాడి జీవితాన్ని కోల్పోతే ఏమి లాభం? ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించాడు అని మీరు గుర్తిస్తున్నారా? అంటే మీలో ఉన్న ప్రాణం ఎవరిస్తే వచ్చింది? అమ్మా బాబులు ఇస్తే రాలా, మరి ఎవరిస్తే వచ్చింది? దేవుడిస్తే వచ్చింది. దేవుడు ఖచ్చితంగా మీ అమ్మగారి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు, నేను కాదనట్లేదు. మీ తండ్రి గారిని వాడుకున్నారు, నేను కాదనట్లేదు. దాంట్లో ఏమి అనుమానం లేదు. దేవుడు మీ అమ్మగారి యొక్క గర్భాన్ని ఒక గదిలాగా వాడుకున్నాడు. ఆ గదిలో ల్యాబొరేటరీ తయారు చేసుకొని ఆ ల్యాబొరేటరీలో నిన్ను తయారు చేశాడు వ్యక్తిగతంగా. దేవుడు ప్రతి ఒక్కడిని వ్యక్తిగతంగా తయారు చేశాడు. ఏ ఇద్దరు ఒకలాంటి వాళ్ళు కాదు. దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాడు. వీడిని ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి, వీడికి ఎలాంటి అభిరుచులు ఇవ్వాలి, వీడికి ఎలాంటి ఆశయాలు ఇవ్వాలి, వీడికి ఎలాంటి తలాంతులు ఇవ్వాలి. నేను బాగా వాగుడికాయను, నేను బాగా వాగుతా. ఎందుకో తెలుసా, దేవుడు నన్ను వాగేవాడిగా తయారు చేశాడు. దేవుడు నన్ను తయారు చేశాడు. అయితే దేవుడు నన్ను వాగేవాడిగా తయారు చేశాడని ఆయన కోసం వాగటం నేర్చుకున్నాను నేను. అందుకే నేను సువార్తికుణ్ణయ్యాను, అవునా కదా. మీ గురించి ఆలోచించాను, మీకున్నటువంటి అభిరుచులు ఏయైనా సరే, మీకున్నటువంటి తలాంతులు ఏయైనా సరే, దేవుని కోసం వాడగలుగుతున్నారా లేదా, ఇది మొదటి పొరపాటు. దేవుడి కోసం వాడకపోతే దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించాను. ఆయన నమ్మకత్వాన్ని మీరు ఒమ్ము చేసినట్లు. రెండో పొరపాటు మీ జీవితంలో దీని విషయంలో జరిగేదేంటి చెప్తాను. మీలో కొంతమంది వేసే డైలాగులు ఎలా ఉంటాయి, నా జీవితం ఏముందండి, ఒత్తి వేస్ట్ అండి బాబు, పెద్ద వేస్ట్ అండి బాబు, నా ఎందుకు పనికిరాని జీవితం అండి, అది ఎందుకు వేస్ట్ అండి, నీ ఎందుకు పనికిరాని బాబు, అది మన నాకు అసలు ఏమి లేవండి, మంచి కొనాలు నాకు అసలు ఏమి ఏమి పనికొచ్చేయలేమండి, ఆడికా చదువు ఉంది, ఆడికా డబ్బు ఉంది, దీనికా అందం ఉంది, ఆడికా అదు ఉంది, దీనికి అదం, నాకేమి లేవండి, నాకు ఏమీ లేవు అని అంటే ఎవరికి బాధ కలుగుద్ది? ఎందుకని, నిన్ను తయారు చేసింది ఎవడు? దేవుడు. అర్థమైందా? ఈ పెన్ను దరిద్రమైంది అంటే ఎవరిని తిట్టినట్లు? పెన్ను తయారు చేసినవండి. నా లైఫ్ వేస్ట్ అంటే ఎవరిని తిట్టినట్లు? దేవుడు వేస్ట్ అన్నట్లు. నువ్వు దేవుడు వేస్టా చెప్పు నాకు. పనికి మాలిన వాళ్ళగా ఫీల్ అయినటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే దేవుడికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. రే నీ గురించి 9 నెలల 10 రోజులు మీ అమ్మ కడుపులో కూర్చొని ఉన్నానరా నేను, 9 నెలల 10 రోజులు అణు అణువు కట్టుకుంటూ వచ్చాను నేను. అందుకే ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా,
నా అంతరేంద్రములో నువ్వే కలిగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు. నిర్మించినవాడు ఏంటి తెలుసా? తాపి మేస్త్రి ఇటుక మీద ఇటుక కట్టుకుంటూ వస్తాడే, దేవుడు మన అవయవాన్ని ఒకదాని తర్వాత ఒకటి కట్టుకుంటూ వచ్చాడు. ఆయన 9 నెలల 10 రోజులు మీ అమ్మ కడుపులో కూర్చొని నేను సృష్టించాను రా, నిన్ను తయారు చేసుకుంటూ వచ్చాను రా. నేను పనికి మాలిన దాన్ని నేను ఎందుకంటాను? పనికి మాలిన వాడు నేను ఎందుకంటాను? అంతానికి వీల్లేదు. ఇఫ్ యు హావెంట్ అండర్స్టూడ్ యువర్ వర్త్, యు డోంట్ హ్యావ్ ద రైట్ రిలేషన్ విత్ గాడ్. నీ జీవితపు విలువను నువ్వు ఎందుకు గుర్తించలేదంటే నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోలేదు కాబట్టి. నన్ను సృష్టించిన వాడిని బట్టి నాకు విలువ వస్తుంది. అర్థమైందా? ఈ కిన్లే బాట్ 25 రూపాయలు, అర్థమైందా? దీన్ని పవన్ కళ్యాణ్కో మహేష్ బాబుకో చిరంజీవికో ఎవరికన్నా ఇచ్చి సార్ దీన్ని తాగండి అంటే వాళ్ళు అలా తాగితే ఈ బాటిల్ ఖరీదు ఎంత ఉందో తెలుసా? 1000 రూపాయలు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నటించాడు ఆయన. ఆ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఒకటే ప్యాంట్ వేసుకున్నాడు ఆయన. ఆ సినిమాలో అది సెట్టింగ్ అన్నమాట. ఆ ప్యాంట్ తప్పించి ఇంకో ప్యాంట్ వేసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఒకటే ప్యాంట్. ఆ ప్యాంట్కి 6 డజన్ జోబీలు ఉంటాయి, 2 జిప్పులు ఉంటాయి. పై జిప్ తీసి ఉంటుంది, లాంగ్ జిప్ వేసి ఉంటుంది. నేను సినిమా చూడలా, బొమ్మ చూసాం, దాని గురించి రైటప్ చూసాం, అందుకని చెప్తున్నా. ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత షూటింగ్, సినిమా రిలీజ్ అవ్వకముందు ఆ ప్యాంటుని ఏలంపాటు వేశారు. 6 నెలలు వాడి వదిలేసిన ప్యాంట్ 115,000 కొన్నాడు ఒకడు. ఆ ప్యాంట్లో ఆడు ఏమేమి చేశాడో మనకు తెలియదు. పచ్చి భాషలో చెప్పాలంటే వాడుకొని వదిలేసిన ప్యాంట్ అది 115,000 కొన్నాడు ఆయన. ఏ పవన్ కళ్యాణ్ గారు వేసుకొని వదిలేసిన ప్యాంట్. అర్థమైందా? పవన్ కళ్యాణ్, డయానా ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. డయానా వేసుకొని వదిలేసిన ప్యాంటీ 40 లక్షలు కొన్నారు. 40 లక్షలకి 40 lakhs. అది వాడరు, అది పెట్టుకుంటారు అద్దాల పెట్టిలో. దానికి విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? అది ఎవరికి చెందిందని. నీ జీవితానికి విలువ లేదు అని అనిపించిందంటే నువ్వు సంబంధం లేకుండా జీవిస్తున్నావు. నీ దేవుడితో నీకు సంబంధం ఉంటే నీ జీవితానికి ఆటోమేటిక్గా నువ్వే విలువను ఆపాదించుకుంటావు. నా జీవితం విలువైంది, ఏ నా దేవుడు నన్ను సృష్టించాడు. నా జీవితం విలువైంది, ఏ నా దేవుడు నా జీవితం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొడ్యూస్డ్ మీ. ఇది మొదటి. రెండోది, దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు? నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా. కాపాడుకుంటూ వచ్చాడనంటే నిన్న యాక్సిడెంట్ అవ్వాల్సింది అవ్వలేదు, మొన్న బాంబు పేలాల్సింది పేలలేదు, ఇలాంటి చెప్పితే నమ్మొచ్చా నమ్మకూడదో తెలీదు. అయితే నేను ఇచ్చేటువంటి రుజువు ఎవడో కాదనలేదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని అంటానికి రుజువు ఇది. దేవుడు కాపాడకపోతే మనం ఎప్పుడో పోయేవాళ్ళం. దేవుడు మన జీవితం పట్ల, మన యొక్క విశ్వం పట్ల శ్రద్ధ లేకపోతే ఎప్పుడే పోయేవాళ్ళం. ఐజక్ న్యూటన్, ఆయన శాస్త్రవేత్త, ఆయన మంచి విశ్వాసి, వాక్యం బాగా నమ్మేటువంటి వాడు. ఆయన ఒకసారి అడిగారంట, సార్ మీరింత గొప్ప శాస్త్రవేత్త కదా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా అని అంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు, సార్ దేవుడు లేకపోతే భూమి దాని కక్షలో తిరుగుండేది కాదు అని అన్నాడు. అదేంటి సార్ అని అంటే 2 రుజువులు ఇస్తా అన్నాడు. ఒకటి ఏంటనంటే, మన భూమి మీద మానవుడు తయారు చేసిన ఏ ప్రయాణ సాధనమైనా, సైకిల్ అవ్వచ్చు, ఎడ్లు బండి అవ్వచ్చు, ఏరోప్లేన్ అవ్వచ్చు, రైలు బండి అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, ఏదైనా సరే ఏ ప్రయాణ సాధనమైనా తయారు చేసిన సంవత్సరం లోపల యాక్సిడెంట్ అయింది. ఏదైనా సరే అయితే దేవుడు ఒక ప్రయాణ సాధనాన్ని కనుక్కున్నాడు మానవుడి కోసం, దాన్నే భూమి అంటారు. భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది, గుండ్రంగానా కాదు, కోడుగుడ్డాకారం. సంవత్సరానికి 365 రోజులు భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరుక్కుంటూ వస్తుంది. అది ఎప్పుడైనా పట్టాలు తప్పిందా? తప్పలా. ఎప్పుడైనా
దేవుడు ఉన్నాడంటానికి అదే రుజువు అని అన్నాడు. ఇది ఐజాక్ న్యూటన్ అన్న మాట. 1994 ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డిబేట్ పెట్టారు, శాస్త్రీయ యుగములో దేవుడు అవసరమా అని. దానికి క్రైస్తవుల పక్షాన నేను, ఇంకొక ఆయన ఇమ్మాన్యుయల్ హక్, అమెరికా నుంచి వచ్చాడు ఆయన, ఆయన మేమిద్దరం క్రైస్తవుల పక్షాన ఉంటే వరవర్రావు ఇటువంటి వాళ్ళ కూడా నాస్తికల పక్షాన ఉన్నారు, మా ఇద్దరి మధ్యన భేటీ. అయితే భేటీ గురించి మాట్లాడలేదు నేను. మధ్యలో ఒకసారి ఈ ఇమ్మాన్యుయల్ హక్ అని ఆయన ఉంటాడు, ఆయన చాలా బాగా చదువుకున్నాడు, మినెసోటా యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఖగోళ శాస్త్రంలో పిహెచ్డి చేశాడు ఆయన. ఆయన ఒకసారి భోంచేస్తూ మాట్లాడుతున్నాను, ఏమనంటే సార్ ఖగోళంలో విశ్వంలో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచినటువంటి ఒక సత్యం చెప్పండి సార్ అన్న ఉన్న సర్దాగా. అంటే ఆయన ఏమన్నాడంటే, ఎడ్వర్డ్ నేను ఇచ్చే జవాబు నీకు నవ్వు వస్తుంది కానీ నాకు ఇప్పటికీ అది ఆశ్చర్యం అంటాడు. ఏ అనంటే, భూమి సూర్యుడు చుట్టూ తిరగడం అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అబ్బాయి అన్నాడు. అదేంటి సార్ నేను 3వ క్లాస్లో నేర్చుకున్నాను సార్ ఇది అన్న, కరెక్ట్. కానీ నాకు పెద్దయిన తర్వాత తెలిసిన వివరాలు కనుక నీకు చెప్తే గుండె అయిపోద్ది నీకు అని అన్నాడు. చెప్పండి సార్ అన్న. ఏంటంటే సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు పైన కింద భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, ఈ పక్కన భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఆ విధంగా దూరంగా ఉన్నప్పుడే మనకి శీతాకాలం వర్షాకాలం వస్తాయి, దగ్గరున్నప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది. గుండ్రంగా తిరిగితే ఒకటే కాలం ఉండేది మనకి, ఎంత పిచ్చెక్కుండేది ఆలోచించు. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్తా ఏంటనంటే, భూమి దాని కక్షను ఎప్పుడు దాటలేదన్నాడు. అది నాకు పెద్ద ఎక్కల కానీ ఆయన వివరించడం మొదలుపెట్టాడు. సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భూమి కనుక ఒక్కడుగు సూర్యుడికి దగ్గరైతే, టెంపరేచర్లో 20 డిగ్రీలు మార్పు వస్తుంది. 20 డిగ్రీలు ఎండాకాలంలో రాజస్థాను, భద్రాచలం, రేణుగుంట ఈ ప్రాంతాల్లో 52-53 దాకా వెళ్తుంది. దానికి 20 కలిపితే ఎంత? 73. భూమి మీద టెంపరేచర్ 73 అయితే విశాఖపట్నం నుంచి అండమాన్స్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 37 నిమిషాల్లో సముద్రం ఆవిరైపోద్ది. 37 నిమిషాల్లో భూమి మీద నీటి చుక్క ఉండదు, సముద్రాలు ఆవిరైపోతాయి. 37 నిమిషాలు ఒక్కడుగు లోనకొస్తే నాకు టెన్షన్ పట్టుకుంది. అప్పుడు ఇంకో మాట చెప్పాడు, భూమి పక్కన ఉన్నప్పుడు దూరంగా ఉంటుంది కదా, ఒక్కడుగు బయటికి వెళ్తే, ఒక్కడుగు 20 డిగ్రీలు తేడా వస్తుంది. అంటే చలికాలంలో మనకి ఢిల్లీలో -2 డిగ్రీలు అంటారు కదా, దానికి 20 కలిపితే ఎంత? -22. ఫ్రిడ్జ్లో ఎంత ఉంటుందో తెలుసా టెంపరేచరు? -6. ఫ్రిడ్జ్ కంటే తక్కువ. నిన్ను ఫ్రిడ్జ్లో 5 నిమిషాలు పెడితే ఏమవుతావు? శవమై కూర్చుంటావు. అంటే 5 నిమిషాల్లో ప్రపంచం ఏమో తెలుసా? మార్చిరి అవుతుంది. మార్చిరి అంటే ఏంటి తెలుసా? చచ్చిపోయిన శవం పాడేయకుండా పెడతారే అది అవుద్ది. మొత్తం ప్రపంచమే మార్చిరి అవుతుంది 5 నిమిషాల్లో. ఆ మాటలు వినంగానే గుండె దడదడా కొట్టుకుంది. అనేవాడు తెలుసా, ఇన్ని సంవత్సరాల్లో మానవ చరిత్రలో ఎప్పుడు కూడా భూమి దాని కక్ష ఒక అంగుళం దాటలేదు. ఎందుకో తెలుసా? దేవుడు భూమిని ఆ విధంగా భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, మనల్ని కాపాడాడు. ప్రపంచంలో 100 భూకంపాలు వస్తే 97 భూకంపాలు ఎక్కడొస్తాయో తెలుసా? ఎవ్వరు లేని చోట వస్తాయి. 97 భూకంపాలు 100కి 3 భూకంపాలే మనుషులుండే చోట వస్తాయి, 100కి 3. ఆ 3 భూకంపాలకి ఎంతమంది పోతున్నారో చూడండి. దేవుడు నమ్మదగిన వాడు. నేను ఒక్క మనిషిని కాపాడటం గురించి చెప్పట్లా, విశ్వాన్ని కాపాడటం గురించి చెప్తున్నాను. దేవుడు కాపాడకపోతే నువ్వు ఉండేవాడు కాదు, నువ్వు జీవించేవాడు కాదు. దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను సృష్టించాడు. దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను ఇప్పటి వరకు కాపాడుతూ ఉన్నాడు. ఆయన నమ్మకత్వం. 3వ నమ్మకత్వం, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. బహుశా మీరు బైబిల్ తీసి చూడాల్సి వస్తేమో. 119వ కీర్తన 75వ వచనం 75వ వచనం. ఇది 3వ విషయం. మొదటిది, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొడ్యూస్డ్ అస్, దేవుడు మనల్ని సృష్టి. 2వది, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ప్రొటెక్టెడ్ అస్, దేవుడు మనల్ని కాపాడాడు. 3వది ఇక్కడ చూస్తాను, 119వ కీర్తన 75వ వచనం.
యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితమని నేను ఎరుగుదును. ఈ మాట మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితమని నేను ఎరుగుదును. నువ్వు నన్ను నమ్మి నన్ను బాధలకుండా పానిచ్చావు, నువ్వు నమ్మావు కాబట్టి. అదేంటండి, నమ్మితే బాధలు లేకుండా చేయాలి కదా, విశ్వాస్యత ఉంటే శ్రమపరచడం ఏంటి? మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఇలాంటి డైలాగులు అంటే విన్నారా? కొంతమంది పిల్లలు బాగా గొడవ చేస్తూ ఉంటారు, మనం పిల్లలంక తల్లిదండ్రులంక చూస్తాం. అంటే ఏంటంటే, వాడికి చెప్పొచ్చు కదా అని, వాడు అంత గొడవ చేస్తున్నాడని. కొంతమంది తల్లిదండ్రులు ఈ డైలాగులు వేస్తారు, ఏందా సార్ అది చెప్పినా ఎండండి వేస్ట్, ఎప్పుడైనా విన్నారా డైలాగ్, అది చెప్పినా వేస్ట్ అండి ఎండండి, అది చేయి దాటిపోయాడండి. వాడిని ఎందుకు నువ్వు కరెక్ట్ చేయట్లేదు తెలుసా, ఆడి మీద నీకేం పోయింది, నమ్మకం పోయింది. అది చెప్తే ఎంతాడని నమ్మకం పోయింది, అందుకే నీకు చెప్పడం మానేశాక వదిలేసా, పారా రే నేను వదిలేసాను, కొట్టేశా, నా పుస్తకాల్లో నిన్ను కొట్టిపడేశా. ఎందుకు తెలుసా, నీ మీద నాకేమీ లేదు నమ్మకం, నువ్వు బాగుపడతావని నేను నమ్మను రా, రే నేను నమ్మను. అది మన డైలాగ్. అయితే దేవుడు ఎప్పుడైనా మనిషిని అలా వదిలేస్తాడా? వదిలేడు. దేవుడు చివరి క్షణం దాకా పోరాడుతూనే ఉంటాడు, చివరి క్షణం దాకా నువ్వు ఆయన వైపు తిరగాలని తాపత్రి పడుతూనే ఉంటాడు. మనకొచ్చేటువంటి కష్టాలు, మనకొచ్చేటువంటి నష్టాలు, మనకొచ్చేటువంటి ఇబ్బందులు ఎందుకో తెలుసా, ఆ విధంగా ఆయన దేవుడి వైపు తిరుగుతాము అని ఆయన యొక్క తపన. కొన్ని కొన్నిసార్లు మనకొచ్చేటువంటి కష్టాలు దేవుని వైపు తిరగడానికి దోహదపడుతుందా అని అంటే, ఇదే విశాఖపట్నంలో జరిగిన సన్నివేశం చెప్తున్నా. విశాఖపట్నంలో చెప్తున్నాను కాబట్టి నాకు అబద్ధం ఆడటం కష్టం, అందుకనే ఇక్కడ చెప్తున్నా. మీకు హుదూద్ తుఫాన్ వచ్చింది కదా 2 సంవత్సరాల క్రితం, ఓకే 2014. హుదూద్ తుఫాన్ వచ్చిన 12 రోజులకి జరిగిన విషయం, గాజువాక మల్కాపురంలో మీటింగ్ పెట్టారు, విశాఖపట్నానికి కరెంట్ రాలా, జనరేటర్ పెట్టి మీటింగ్ పెట్టారు. ఇంతే ఇలాంటి గ్రౌండే మల్కాపట్నంలో, ఓకే. అయితే ఆ గ్రౌండ్లో మహా అయితే తిప్పి తిప్పి కొడితే 1000 మంది పడతారేమో, ఇరికిరికిచ్చి కూర్చుంటే కరెంట్ లేదేమో, అందరూ కూడా ఇక్కడ వెలుగుంది కదా అని వచ్చారు. అంటే ఇదేదో పెద్ద పోటీగాడని కాదు, టైంపాస్ కోసం. చాలామంది మన దేని ఉంటారు అపార్ట్మెంట్లో కూడా కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. సో నేను ఆ రోజు నేను వాక్యం చెప్పాలి, నేను దాన్ని ఆసరాగా తీసుకొని శ్రమ పడిన వాడే శ్రమను అర్థం చేసుకుంటాడు అనే మాటతో వాక్యం చెప్తున్నాను. యేసు ఒక్కడే శ్రమ పడినవాడు, యేసు ఒక్కడే బాధపడినవాడు, యేసు ఒక్కడే కష్టాలు గుండా పోయినవాడు, ఆయన ఒక్కడే అర్థం చేసుకుంటాడని ఇలా చెప్తాను 40 నిమిషాలేను. ఈలోగా ఇలాగే మెట్ల మీద నుంచి ఇద్దరు స్టేజ్ ఎక్కారు, ఎక్కితే నేను మామూలుగా వాక్యం చెప్తా అన్నా, అందుట్లో వాడు వచ్చేసి నా నెత్తి మీద చెయ్యేసాడు. అర్థం అప్పుడు కానీ వెనకాల వాళ్ళకి అర్థం కాల, ఈ మనోడు కాదురాని లాగేశారు. ఏంట్రా అంటే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే అన్నావు, మరి మా దేవుడు సంగతి అంటే అని అన్నాడు అతను. అని అంటే ఒక 10 నిమిషాలు కూర్చో, విషయం ఏంటో మనం తెలుసుకుందాం అని అన్న కూర్చున్నాడు. అప్పుడు నేను ఏమన్నానంటే, క్రికెట్ ఆడేది 11 మంది కానీ ఒకడే క్యాప్టెన్ ఉంటారు, ఇద్దరు క్యాప్టెన్లు ఉంటే ఏమవుద్ది, మంత్రులు 70 మంది ఉండొచ్చు దేశానికి కానీ ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు, ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటే ఏమవుద్ది, ఉండదు. అర్థమైందా? కాబట్టి దేవుడు ఒక్కడేరా, ఆడు ఎవడో నువ్వే డిసైడ్ చేసుకో. నేను యేసుప్రభు అన్న, నీకు ఈయన యేసుప్రభు కాదనిపిస్తే అలాంటి లక్షణాలు ఉన్నాడు ఇంకోటి ఎవడ నుండి చూపించుకో, ఆడి దగ్గరికి వెళ్ళి అని వాక్యం చెప్పి ముగిచ్చేశా, ప్రార్థన చేశా. కళ్ళు తెరిచే లోపల లేడు, వెళ్ళిపోయాడు. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు, 2 రోజు నన్ను వాక్యం చెప్పని వాళ్ళ, 3వ రోజు ఎట్లా గొడవ పెట్టి వాక్యం చెప్ప అయిపోయింది. ఆ రోజు క్షమాపణ గురించి మాట్లాడాను, ఆ రోజు దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు అనే విషయం గురించి మాట్లాడాను. అయిపోయింది ఈ సంవత్సరం జనవరి నెలలో 13వ తారీఖు రాజోల దగ్గర అంతర్వేది పాలన మీటింగ్లో మాట్లాడతాను. పొద్దున్న మీటింగ్ అయిపోయింది, 10 మంది కుర్రోళ్ళు వచ్చి నాతో ఫోటోలు దిగుతున్నారు, ఇద్దరు కుర్రోళ్ళు స్టేజ్ ఎక్కుతున్నారు. వచ్చి కౌగులిచ్చేసుకున్నాడు. అంటే ఎలా కౌగులిచ్చుకున్నాడు అంటే, మీ ఇద్దరు మీద చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నట్లు. ఎవడ్రా బాబు ఇలా కౌగులిచ్చుకుంటున్నాడు అనుకుని, ఎవరు బాబును అన్న, అన్నా నేనన్నా పండుని అని అన్నాడు. పండు ఏంట్రా అని అన్న అంటే, అప్పుడు చెప్తున్నాడు, అన్న ఆ రోజు మల్కాపురంలో మిమ్మల్ని కొట్టాను నేనే, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారంటే నేను పేరు మార్చేసుకున్నా, ఇప్పుడు పాల్ అదేనా, ఇప్పుడు పాల్ అని ఇప్పుడు ఆడు ఓ 10 రోజుల క్రితం నాకు SMS ఇస్తాడు, ఏమన్నా తెలుసా, మిమ్మల్ని ఏ గ్రౌండ్లో అయితే కొట్టడానికి స్టేజ్ మీదకి వచ్చాను
అదే గ్రౌండ్లో నేను సాక్ష్యం చెప్తా, నువ్వు వాక్యం చెప్పాలంటాడు. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారే, అది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఆడికి కొట్టే పరిస్థితి తెచ్చాడు, ఆడికి బుర్ర వచ్చింది. ఎన్నిసార్లు నిన్ను కొట్టే పరిస్థితికి వస్తే నీకు బుర్ర వచ్చిందా? ఇప్పటికన్నా ఇప్పుడు చప్పట్లు కొట్టాను, ఇప్పుడు కొట్టా, ఇప్పుడు కొట్టు. దాన్నే ఏడవలేక నవ్వటం అంటారు. అర్థమైందా? దీన్నే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తాడు సార్, ఎన్నిసార్లు చెప్పినా విననొల్లడు, వాళ్ళ యొక్క మెడ వంగదు, మాట ఎన్నరు. ఎన్నిసార్లు చెప్పినా దేవుడు మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ప్రతి పరిస్థితి ఆయన దగ్గరికి ఆకర్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని ఇలా మీరు గమనించలేదేమో. మీకు వచ్చినటువంటి కష్టం, మీకు వచ్చినటువంటి బాధ, మీకు వచ్చినటువంటి నొప్పి, మీకు వచ్చినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందుకో తెలుసా? ఆ పరిస్థితుల్లో దేవుని వైపు తిరుగుతారేమో అని ఆయన తాపత్రం. అప్పుడు రెండు జరుగుతాయి, ఒకటి నీ కష్టం పోతుంది, రెండోది నువ్వు దేవునికి దొరుకుతావు. నీ కష్టం పోతుంది, నువ్వు దేవునికి దొరుకుతావు. నా జీవితంలో నేను యేసు ప్రభువుని అంగీకరించడానికి జరిగిన విషయం ఏంటి తెలుసా? చాలా కాలం తర్వాత ఎవడో గొడవ పెడితే బైబిల్ స్టడీకి వెళ్ళాడప్పుడు మా నాన్నగారు ఇచ్చిన పెన్ను తీసుకెళ్ళాం, ఖరీదైన పెన్ను, 100 రూపాయలు, షఫర్స్ అంటారు. అయితే ఆ పెన్ను పోయింది, పెన్ను కోసం ఎత్తిగా ఎత్తిగా దొరకల. మా నాన్నగారు చాలా కఠినంగా ఉంటారు. అప్పుడు ప్రార్థన చేశా, ప్రభువా పెన్ను పోయింది ఎలా ప్రభువా అని. అంటే దొరకల. మా నాన్నగారికి భయపడి కడుపు నొప్పి ఎక్కువైపోతే ఆత్మహత్య చేసుకుందాం అని రైలు పట్టాల దగ్గరికి వెళ్తే నా మిత్రుడు నన్ను ఆపాడు. అప్పుడు రే దేవుళ్ళాడరా, ఉంటే పెన్ను ఎందుకు పోతుందిరా అన్న, లేదురా ఏసే దగ్గర రా అన్నాడు. ప్రార్థన చేశా, బాగా అనిపించింది. కొద్దిసేపు ప్రార్థన చేయగానే చాలా హాయిగా అనిపించింది. ఆమెన్ అన్న, ప్రైజ్ ద లార్డ్, చాలా బాగుందిరా అన్న. ఒక 5 నిమిషాలు అదే పెన్నురా అన్న. అంటే అదేం భయం లేదు, ఇంటికి వెళ్ళిపోరా అన్నాడు. ఆ రోజు నా యొక్క సాక్ష్యం, ఇంటికి వెళ్ళా. మా నాన్నగారు ఎప్పుడు 12 గంటలు పడుకుంటారు, కానీ ఆ రోజు 10 గంటలకైనా నిద్రపోతున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడే మమ్మీ డాడీ అన్నాడు, నిద్రపోతున్నారు రా తలకాయ ఒప్పుకుందని అని అన్నాడు. సైలెంట్కి వెళ్ళి పడుకున్న అమ్మాయి, ఆ ప్రభా నువ్వు గొప్పడి ప్రభా అని. అర్థమైంది? లేకపోతే ఇంటికి వెళ్ళంగానే పెన్ను అడుగుండేవాడు. పడుకునిపోయా, నిద్ర పట్టేసింది. 4:30కి మెళుకు వచ్చింది. ఏ అని అడుగు, పెన్ను కళ్ళలోకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాదు. లేచా, అటు ఇటు తిరిగా, టేబుల్ ల్యాంప్ ఆన్ చేసి వేరే పెన్ను తీసుకొని పెద్ద కాగితం మీద మా నాన్నగారికి ఉత్తరం రాశా, డాడీ నా బతికి ఇలా ఉండేది, నా పెన్ను పోయింది. ఆ పెన్ను పోవడం బట్టి భయంతో ప్రార్థన చేశా, నేను యేసు ప్రభుని అంగీకరించా నిన్న రాత్రే, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, పెన్ను పోగొట్టినందుకు నన్ను క్షమించండి అని ఉత్తరం రాసి 5:30 అయింది. మా డాడీ గదిలోకి వెళ్ళి, ఎందుకంటే డాడీ 5:45 అట్లా లేచిపోతారు, గదిలోకి వెళ్ళి డాడీ టేబుల్ మీద పెట్టి వచ్చి పడుకుని నిద్రపోయా. బాగా నిద్రపట్టేసింది. 7:30కి మా డాడీ వచ్చి లేపాడు, రాయ్ అన్నారు. అయిపోయింది నా పని అనుకున్నా, డాడీ అని అన్నా. మా డాడీ నవ్వుతూ చూస్తున్నారు, డాడీ అన్న. అంటే ఏంట్రా అన్నారు. డాడీ ఉత్తరం చూశాను రా, చదివా ఇలాగే అన్నారు, చదివా అని అన్నారు. మా డాడీ పెన్ను పోయింది అని అంటే, అప్పుడు మా డాడీ అన్నమాట, అరే చిన్నప్పుడు చేపలు పడటానికి ఎర్ర పట్టుకెళ్తావు, ఎర్ర పోతే కానీ చేప రాదురా, అవునే కదా, ఎవడైనా ఎర్ర పోయిందని ఏడుస్తాడురా? ఏడవు. పెన్ను దొరికింది, చేప దొరికింది అని ఆనందిస్తాడు. పెన్ను పోయింది, సన్ను దొరికాడు. అది మా డాడీ అన్నమాట. పెన్ను పోయింది, సన్ను దొరికాడు. మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు పోగొడతాడు. ఎందుకో తెలుసా? విలువైంది దొరకాలని. దేవుడు నమ్మదగినవాడు. 3 విషయాలు అయిపోయాయి. దేవుడు నమ్మదగినవాడు, మనల్ని సృష్టించాడు. దేవుడు నమ్మదగినవాడు, మనల్ని కాపాడాడు. దేవుడు నమ్మదగినవాడు, మనల్ని కష్టాల గుండా పోనిచ్చాడు. ఎందుకో తెలుసా? వాటి ద్వారా మనం దేవుడికి దగ్గర అవ్వాలి. 4వది, ఇది చివరిది. దేవుడు యొక్క నమ్మకత్వాన్ని ఇంకెక్కడ చూస్తున్నాం సార్? మొదటి యోహాను పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. మీరు కనుక మీ పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయండి. నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చేసేటువంటి పని అని చెప్తున్నాం. ఒకవేళ కనుక ఇవన్నీ చేసిన తర్వాత నేను తప్పు చేశాను అని గ్రహిస్తే మనం చేయగలిగేది ఒకటే, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. మై ఫ్రెండ్స్, ఈ మాటలన్నీ విన్నాక మీ జీవితానికి విలువ లేదు అని పాపం చేశారా? మీ జీవితంలో దేవుడిచ్చినటువంటి విలువను గుర్తించకుండా పాపం చేశారా? క్షమించమని అడగాలి. దేవుని యొక్క భద్రతను మీరు ఖాతరు చేయకుండా ఉన్నారా? క్షమించమని అడగాలి. దేవుడు మీ జీవితంలో అనుమతించిన పరిస్థితుల్లో దేవునికి స్పందించకుండా ఉన్నారా? క్షమించమని అడగాలి. దేవుడు మనల్ని క్షమించేవాడు. ఎందుకో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. హీస్ ఫెయిత్ఫుల్, హి విల్ ఫర్గివ్ అస్. ఈ రాత్రి ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని నమ్మి ఈ రాత్రి ఈ మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. ఆయన ఒకటే ఒక మాట చెప్తున్నాను, నేను నమ్మదగిన వాడిని, నేను ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా, మీ జీవితాన్ని సరిచేస్తా. జీవితాన్ని సరిచేయటం అనే దాన్ని ఎట్లా రాస్తున్నాడు తెలుసా? మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను అని అంటే, మనం తప్పు చేసినప్పుడు తప్పు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది, అది బాదు, మన వెంట వస్తూనే ఉంటుంది, మన వెంట వస్తున్నాం. దాన్ని అపరాధ భావం అంట, దాన్ని గిలి అంట, దాన్ని ఎవ్వడో తొడపలేడు, కానీ దేవుడు ఒక్కడే తొడపగాడు. మా పెద్ద పాప షారన్ 2 ఏళ్ళు ఉన్నప్పుడు దానికి ఒక పలక కొనిచ్చా, పలక మీద ఆ అనే అక్షరం రాసి దిద్దవే అన్నా. కొద్దిసేపు నాకు అది ఏడవటం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావే అనే పలక లాక్కొని చూస్తే దాన్ని ఆ అనే దిద్దమని పలకిస్తే దిద్దలేక పలకంతా పిచ్చికే తలగీసేసింది. ఆ అనే అక్షరం లేదు, దానికి ఏడుపు వచ్చేసింది. మా డాడీ ఏదో గీసిచ్చాడు, ఇది పోయింది ఎట్లాగాని. దాని ఏడుపు చూస్తే నాకు జాలేసింది. దాన్ని కళ్ళంట నీళ్లను తుడిచాను చేతితో, చేతులు తడిచాయి. తడిచిన చేతితో పలక మీద తుడిస్తే పిచ్చిగీతలు పోయాయి. అప్పుడు మళ్ళీ బలపం తీసుకొని ఆ అనే అక్షరం గీస్తే నేను ఇప్పటికీ మర్చిపోలేను. అది ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, కానీ 2 ఏళ్ళప్పుడు చేసిన పని నేను మర్చిపోలేను. దాన్ని చిన్న ఫ్రాక్ తీసుకొని ముఖం తుడుచుకొని నవ్వుకుంటూ కూర్చొని ఆ అనే అక్షరం దిద్దటం మొదలుపెట్టింది. 2 క్షణాలు ఆలోచించడం మొదలుపెట్టాను. పలక మీద పిచ్చిగీతలు తొడవగలిగే డాడీ ఉన్నాడు, గుండె మీద పడిన పిచ్చి గీతలు తుడపగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు, ఆయనే పరలోకపు డాడీ. నీ పిచ్చి గీతలు నన్నాటిని తుడిచేసి నూతన జీవితాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన నమ్మదగినవాడు. ఆయన దగ్గరికి వస్తే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన చేసేటువంటి పని ఒకటే, నీ గుండె మీద ఉన్నటువంటి పిచ్చి గీతలన్నీ తుడిచేస్తాడు, నువ్వు చేసినటువంటి తప్పులన్నాటిని తుడిచేస్తాడు, నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ప్రసాదిస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని ఈ రాత్రి నువ్వు రుచించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నట్లయితే ఇప్పుడే యేసయ్య దగ్గరికి రా. వచ్చి, యేసయ్యా, నువ్వు నన్ను సృష్టించావు, నేను నీ విలువను నేను గుర్తించలేదు. 2, నువ్వు నన్ను కాపాడావు, నీ యొక్క ప్రేమను నేను గ్రహించలేదు. ఇప్పుడు దాకా నా జీవితంలో కలిగినటువంటి ప్రతి శ్రమల్లో నీ దగ్గరికి రావడానికి అవకాశాన్ని కల్పించావు, కానీ నేను నా సున్నితత్వాన్ని కోల్పోయాను. ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను స్వీకరించు. ఎవరైనా సరే అలాంటి ప్రార్థన చేస్తే ఆయన కాదనేవాడు కాదు. ఈ రాత్రి ఆయన దగ్గరకు వస్తావా? ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. తలొంచండి, కళ్ళు మూసుకోండి. చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు
మనసును మార్చుకోవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నేను ఎరిగి మారు మనసును పొందవా, అనుకూల సమయం ఇది నేను ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, ను మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పయలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పయలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును నీకంటూ ఏముందిలే, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. Thank you.
ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావేప్పుడు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావేప్పుడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ మనసును మార్చుకోవా. నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా.